సందర్భంగా రెండు విషయాలు తప్పనిసరిగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఒక హైటెక్ యుగంలో మనం నడుస్తున్న ఈ సందర్భంలో ఐమాక్స్ థియేటర్ల మీద అట్లాంటి పెద్ద పెద్ద కట్టడాల మీద దృష్టి పెడుతుంటే ఉన్న గుడిసెలను ఊడదీకి ఆ బిల్డింగుల నిర్మాణానికి అందరూ కూడా దృష్టి పెడుతుంటే కేజీఆర్ మాత్రము ఆ బస్తీలను ఎట్లా కాపాడాలి, ఎట్లా నిలబెట్టాలి అని ప్రయత్నం చేసి ఎన్నో సందర్భాలుగా పీజేఆర్ గారు కనుక పూనుకోకపోయి ఉంటే ఈ హైదరాబాద్ లో బస్తీలు నిలబడి ఉండేవి కావు. నిజానికి ఆయన నియోజకవర్గమే ఒక పెద్ద బస్తీ. హైదరాబాదే కాదు, ఆసియాకి సంబంధించిన పెద్ద పెద్ద బస్తీలన్నీ ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. అవి ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉన్నా ఆయన ఆదుకోవటం వల్ల అక్కడ బస్తీలకు కొంతైనా రక్షణ కలిగింది. నేను అనుకోవటం వాళ్ళ సందర్భంలో హైదరాబాదు అంటే కేవలము ఐమాక్స్ థియేటర్లే కాదు, అడ్డాల మీద పనిచేసే కూలీలు, బస్తీల్లో నివసించే ప్రజలు, వాళ్ళకు కూడా మనం బతుకుదలు చూపించాలి అని చెప్పి పీజేఆర్ తన రాజకీయ కార్యాచరణ ద్వారా ఆఖరికి గాంధీ భవన్ విస్తరణ కోసం బస్తీ లేపుతానంటే కూడా అడ్డం పట్టింది పీజేఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అది నేను అనుకోవటం. ఇవాళ పీజేఆర్ ను గుర్తు చేసుకోవటం అంటే మనం హైదరాబాద్ బస్తీలను పరిరక్షించడం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రెండవది, ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఎక్కడ తెలంగాణ వర్గాలకు సంబంధించి సమస్యలు వచ్చినా ఆ సమస్యల గురించి కదిలింది. 615 అమలు చేయమని కొట్లాడి కొట్లాడి లాస్ట్కు అలసిపోయేమన్నాడంటే మీరెట్లా మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు, తెలంగాణ అన్న ఇయ్యండి అని చెప్పి లాస్ట్కు ఆయన అనుకుంటా గెస్టెడ్ ఆఫీసర్ల మీటింగ్లే అనుకుంటా మొట్టమొదటిసారి అటువంటి ప్రకటన ఆయన నోటి నుంచి విన్నాం. అంతేకాదు, అందరికీ తెలుసు పోతురెడ్డి పాడు ద్వారా నీళ్లు తీసుకుపోతుంటే ఆ రోజు ఆయన మాట్లాడిండు, హైదరాబాద్ సంగతి ఏంది, నీటి పంపిణీ న్యాయ సమ్మతంగా జరగాలి, ఎవరో ఒకరు మొత్తం నీళ్ల మీద గుత్తాధిపత్యం ఉండడం సరి అయిన పద్ధతి కాదు, కృష్ణానది జలాలను న్యాయ సమ్మతంగా పంపిణీ చేసుకుందాం, హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ అవసరాన్ని తీర్చడానికి కూడా కృష్ణానది జలాల్లో వాటా ఇవ్వండి అని చెప్పి లెక్కలు వేసి చెప్తే వరద జలాలు మాత్రమే తీసుకోబోతున్నామని కొందరు నాయకులు ప్రకటిస్తే మీ అందరికీ తెలుసు పీజేఆర్ గారు ఒక గొప్ప మాట అన్నారు. నాకు పెద్ద మీ అంత లెక్క నేను మాట్లాడగానే నాకు ఒక విషయం దొరికేది, ఆయనన్న మాట ఇది, వరద జలాలంటే అలుమీదికి వెళ్ళి వారే నీళ్ళే, పుండ్లకెళ్ళి పోయే నీళ్ళు వరద జలాలు ఎట్లయితే అన్న మాట ఆయనే కదా మొదటిసారి అన్నది. అని ఏమన్నాడంటే పుండ్లకెళ్ళి నీళ్ళు తీసుకుపోకుండా వరద జలాలు అంటే అవి ఏమైనా వేరే రంగు ఉంటాయని కూడా అన్నారు. మీరు అట్లా తీసుకుపోవడం అన్యాయము, అనుగువారిన నీళ్ళు మీరు తీసుకుపోయి మాకు అభ్యంతరం లేదనే మాట కూడా ఆయన చెప్పి నీటి పంపిణీల అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆఖరికి ఇవన్నీ చెప్పి విసుగొచ్చేమన్నాడంటే మాకు నీళ్లు ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు, తెలంగాణ ఇయ్యని మై మేము సాధించుకుంటామని చెప్పి ఆయన ప్రకటించారు. ఆ నిబద్ధతతో ఆయన తెలంగాణకు జరిగిన నా అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్లాడాడు. చాలా మంది తెలంగాణ గురించి ఎన్నికల ముందు కూడా మాట్లాడాడు, కానీ ఎన్నికల గెలవగానే మాట మార్చాడు. మాట మార్చిన వాళ్ళందరూ మంత్రులయ్యారు, మాట మారిస్తే పీజేఆర్ కూడా మంత్రులు కానీ ఆయన పదవి కోసం మాట మార్చాడు. తన పదవి కోసం ఆయన మాట మార్చలేదు. మాట మార్చలేదు కాబట్టి ఆయన పీజేఆర్ మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రియుడేమి. ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నామని అంటే మళ్ళా పీజేఆర్ చెప్పి మీరు ఇంకొకసారి ఓట్లు వేయించుకుంటాం గెలుస్తాము అనంటే కాదు. మేము ఇలా కాంగ్రెస్ నాయకులను పేరు పేరున విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు నిజంగా పీజేఆర్ ను స్మరించుకోవటం అంటే రెండు చేయవలసి ఉంటుంది. హైదరాబాద్ లో ఉండే బస్తీ ప్రజల హక్కుల పరిరక్షణకు మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి. ఆయన పాపం ఆఖరి దాకా కొట్లాడిండు, ఐమాక్స్ థియేటర్ అక్రమంగా కడుతున్నారు, చర్యలు తీసుకోవాలి దానికి. చంద్రబాబు భూ పంపిణీ అక్రమంగా జరిగింది, చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నాడు. ఇవన్నిటి మీద మీరు ఏం చేస్తారు, పేద ప్రజలకు గృహ వసతి కల్పించడానికి ఏం చేస్తారు అనేది ఇవాళ స్పష్టంగా ప్రకటించవలసి ఉంటుంది. ఆయన పట్ల నిబద్ధత ఉంటే ఇప్పటికైనా ఆ ప్రకటన చేయవలసిన అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడి ఆఖరికి తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే పరిష్కారం లేదు అని చెప్పి కూడా ఆయన అనుకోవటం జరిగింది. అందుకని మేము ఏమంటున్నామంటే సుస్పష్టంగా తెలంగాణ పైన మీ వైఖరి ఏంటిదో కూడా చెప్పండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవి రెండు చేయగలిగినప్పుడే, పేద ప్రజలకు హైదరాబాద్ లో హక్కులను కాపాడినప్పుడే, తెలంగాణ హక్కులు కాపాడినప్పుడే మనం నిజంగా పీజేఆర్ ను సంస్మరించుకున్నట్టు లెక్క, ఆయనను గౌరవించినట్టు లెక్క.
అవి రెండు చేయగలిగితేనే పీజేఆర్ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ హాల్లో ఉన్న వాళ్ళు నిజంగా పీజేఆర్ మీద గౌరవం ఉంటే ఆయనకు కోరుకున్న ఈ రెండు విషయాల్లో నిబద్ధతతో కూడా పనిచేయాలని, తద్వారా పీజేఆర్ గుర్తుండే విధంగా, పీజేఆర్ ఆత్మకు శాంతి కలిగే విధంగా, ఆయన చిరస్మరణీయంగా హైదరాబాద్లో గుర్తుంచుకునే విధంగా మనం తోడ్పడాలని చెప్పి నేను కోరుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సెలవు.